రాదు ఎక్కడో కాదు, మేమంతా పేపర్లో చూస్తా ఉన్నాం, పొంగూరులో మేము లాంటి పరిస్థితి చూడలేదు. ఈరోజు ప్రత్యక్షంగా ఉదయం 10:40 పోలీస్ స్టేషన్ ఎదురుగా దరిదాపుల 50-60 మంది, నవీన్ అనే ఒక అబ్బాయి న్యాయవాది, వాళ్ళ చిన్నాన్న రమణ అనే న్యాయవాది, వీళ్ళకి సపోర్ట్ గా ఉమేష్ అనేవాళ్ళు మా ఇంట్లోకి దూరి రాళ్లతో వేసి అద్దాలంతా పగలగొట్టి రాడ్తో నన్ను చంపడానికి ప్రయత్నించినాడు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంత జరుగుతూ ఉంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాక్షస పాలన అని అడుగుతున్నాయి. నిన్నటి వరకు మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఇక్కడ మాక్ డ్రిల్లింగ్ చేశారు. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి సంఘటనలు జరగకూడదు అనే ఉద్దేశంతో ఆ 4వ తేదీ సాయంత్రమే మొదలైంది సంఘటనలు, ఇక్కడ దాడులు. ఇప్పుడే మా అన్న కొడుకును కొట్టారు ఇక్కడ. అదేవిధంగా ఇంకా చాలా మంది పొంగూరులో ఎక్స్ఎంపీని కొట్టారు. నేను కూడా ఒక ఎక్స్ఎంపీని, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిని, జెప్పి ఫ్లోటర్ గా పనిచేశాను. నేను లా అబైడింగ్ సిటిజన్ ని. ఎప్పుడు కూడా మేము ఇంతవరకు లా బ్రేకింగ్ అనేటువంటిది మాకు తెలియదు. అలాంటిది ఈరోజు మా ఇంటిపై ప్రత్యక్షంగా పగులు 10:35 పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంత దాడి జరిగితే ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కక్ష సాధింపు చర్య లేదని. అది ఇది కక్ష సాధింపు చర్య లేకపోతే ఇంకేమో మాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆయనే విచారించి, చంద్రబాబు నాయుడు గారిని విచారించి ఇది ఎంతవరకు సబబో వాళ్ళే చెప్పాలా. ఈదుల్లో కార్యకర్తల్ని, ఓట్లు వేసిన వాళ్ళని, ప్రజల్ని తరిమి తరిమి కొడతా ఉంటే ఎలాంటి చర్యలు లేదంటే వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయిపోయినాయో మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తున్నాం, వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. పోలీసు ఎస్ఐ గారు, డిఎస్పీ గారు వచ్చి ఏమండి ఇది అని చెప్పేసి పోయినారు. వాళ్ళ అసలు దాడి చేసిన వాళ్ళకి పట్టుకొస్తే కదా, దాడి చేసిన వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళపైన కేసులు పెడితే అప్పుడు పోలీసింగ్ ఉంది అనుకుంటాము.